భారతీయ రైల్వేల ప్రస్థానంలో వందే భారత్ విప్లవాత్మకమైన మార్పు ఇప్పుడు ఇది వందే భారత్ స్లీపర్ గా కూడా సేవలు అందించేందుకు సిద్ధమైంది రైలు ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వందే భారత్ స్లీపర్ బోగీలు ప్రస్తుతం తమిళనాడు చెన్నై ఐసిఎఫ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన బోగీని ఐసీఎఫ్ అధికారులు బుధవారం విలేకరులకు చూపించారు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావు రైళ్లకు సంబంధించి పలు విషయాలను షేర్ చేసుకున్నారు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో బోగీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకధాటిగా 1200 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవసరమైన సదుపాయాలు ఉంటాయని సుబ్బారావు తెలిపారు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో పయనించేలా రూపొందించినట్లు పేర్కొన్నారు ఇందులో మొబైల్ ఛార్జింగ్ మ్యాగజైన్లు టేబుల్ చిన్నపాటి లైట్ సామాగ్రి కోసం విశాల స్థలం వేడి నీరు సిసి కెమెరాలు అత్యవసర సమయాల్లో డ్రైవర్ తో మాట్లాడే సౌకర్యం బయో వాక్యూమ్ మరుగుదొడ్లు ఉన్నాయని వివరించారు జిఎఫ్ఆర్పి ప్యానెల్స్ సుఖవంతమైన కుషన్ ఫోమ్ తో బెర్త్లు వంటివి ఏర్పాటు చేసి ప్రయాణాన్ని సుఖవంతంగా ఆహ్లాదకరంగా చేయనున్నట్లు చెప్పారు ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ లో 24 మంది ప్రయాణించవచ్చని సుబ్బారావు వెల్లడించారు సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో 188 మంది ప్రయాణించవచ్చని తెలిపారు థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లలో 611 మంది ప్రయాణికులు వెళ్ళవచ్చని పేర్కొన్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ సరుకులు తీసుకెళ్లేలా త్వరలోనే సరుకు రవాణా రైళ్లను రూపొందిస్తామని తెలిపారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలకు సరుకులు తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నామని వెల్లడించారు అలాగే 250 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపడతామని ప్రకటించారు వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చే ఏడాది జనవరి 15వ తేదీకి ఆమోదం పొందే అవకాశం ఉందని చెప్పారు ఐసీఎఫ్ లో 2018 నుంచి తయారవుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ లు దేశవ్యాప్తంగా 77 వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి అయితే ఇప్పటి వరకు తయారు చేసిన వందే భారత్ కోచ్లు కేవలం కూర్చునేందుకు వీలుగా చైర్ కార్ సౌకర్యంతోనే నిర్మించారు రాత్రి వేళల్లో కూడా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు వీలుగా పూర్తి ఏసీ కోచ్లతో వందే భారత్ స్లీపర్ కోచ్లను ఐసీఎఫ్ తయారు చేస్తోంది